దేవాయుద్ధ యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం యో వై స్కంద పృష్ఠ శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్తం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. పురుషో విష్ణురుత్యుక్త శివో వా నామతస్మృత ప్రకృతి శ్రీర్మహాలక్ష్మీ ఉమా పద్మనిభేక్షణ తత్సంయోగాత్ అహంకార సచ సేనాపతిర్గుహ. ఇది స్కంద పురాణంలో వాక్యం. ఎంత లోతైన మాట చూడండి. పురాణాలంటే కథలు అనుకునేటువంటి అజ్ఞానంలో మునిగిపోయిన జాతికి అరే అందులో కూడా ఎంత జ్ఞానం ఉందో చెప్తున్నాడు ఇక్కడ. పురుషో విష్ణురుచ్యుక్త సృష్టంత ప్రకృతి పురుషాత్మకం. ప్రకృతి అంటే మన అనుభవానికి వచ్చేటువంటి సర్వ జగత్తు ప్రకృతి. దానికి చైతన్యాన్ని ఇచ్చేవాడు పురుషుడు. కానీ ప్రకృతి పురుషాత్మక ఈ జగత్తు. ఇందులో ప్రకృతిని మహాలక్ష్మి అంటారు, పురుషుణ్ణి విష్ణువు అంటారు. లేదా ఈ ప్రకృతిని ఉమా అంటారు, పురుషుణ్ణి శివుడు అంటారు అన్నారు. అక్కడే చెప్పాడు చూడండి, ప్రకృతి పురుషో విష్ణురుచ్యుక్త శివో వా నామతస్మృత. ప్రకృతి పురుషుల్నే లక్ష్మీనారాయణులు అంటారు, లేదు ఉమామహేశ్వరులు అంటారు. వీరిద్దరి యొక్క సంయోగం వల్ల కలిగే అహంకారాన్ని సుబ్రహ్మణ్యుడు అంటారు అన్నాడు ఇక్కడ. సత్ సంయోగాత్ అహంకార అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే, ప్రకృతి ఈశ్వర చైతన్యం కలగ్గానే మొట్టమొదటి వచ్చే శక్తి నేను. ఆ నేను అనేది ఎప్పుడైతే కలిగిందో నేనును పట్టుకో అన్నాడు ఇక్కడ. ఆ నేను నిజానికి ఈశ్వర చైతన్యానికి చెందింది, కానీ జడమైనటువంటి దేహాదికి చెందింది కాదు. కానీ ఆ శుద్ధమైన నేనును గ్రహించే ప్రయత్నం చేయి. ఆ శుద్ధమైన నేను సుబ్రహ్మణ్యుడు అన్నాడు ఇక్కడ. అహం బ్రహ్మాస్మి, అది రహస్యం. ఈ రహస్యం చెప్పాలి అంటే నేను తెలుసుకో అని కొద్ది కాలం క్రితం రమణ మహర్షులు ఎప్పుడు చెప్పేవారు, నేను అని. ఎందుకంటే నేను శుద్ధమైన నేను. ఆయన శుద్ధమైన నేను అంటే సాక్షాత్ శివుని యొక్క శక్తి అని నేను, అది శుద్ధ నేను. మనలో నేనుని మనం అనేక రకాల విషయాలతో కలిపేసి కల్మషం చేసేసాం. సాధనతో శుద్ధం చేస్తే ఆ నేను పరమాత్మ తాలూకా నేనే అని తెలుస్తుంది. ఆ తెలియడమే అసలైన శుద్ధమైన అహంకారమే సుబ్రహ్మణ్యుడు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకుని అధ్యయనం చేయవలసింది. అందుకే ఆ నేను గురించి చెప్పిన రమణ మహర్షి సుబ్రహ్మణ్యాంశ సంభూతుడు అని చెప్పడంలో ఉన్నటువంటి అన్వయం తెలుసుకోవాలి ఇక్కడ. ఎప్పుడైనా సరే అటువంటి బ్రహ్మజ్ఞానం సుబ్రహ్మణ్యుడే ప్రసాదించాలి. కనుక ఓంకారం ప్రణవార్థం ఈ అద్వైత రహస్యమే. కనుక ప్రణవార్థ ఉపదేశకుడు సుబ్రహ్మణ్యుడు, ఆయన గురువు. అందుకే ఆయన పేరు గురుగుహ అని పేరు ఇక్కడ. ప్రణవార్థ రహస్యాన్ని చెప్పేట శివపురాణంలో వామదేవుడైన ఒక మహర్షి, అది కూడా శివాంశ సంభూతుడైన ఆ మహర్షి చాలా కాలం తపస్సును ఆచరించి శుద్ధమైన బ్రహ్మతత్వం తెలుసుకునడానికి మేరు పర్వతం వద్దకు వెళ్ళి దాని దక్షిణ పార్శ్వంలో స్కంద సరస్సు అనే సరస్సులో స్నానం చేసి బహుకాలం తపస్సును ఆచరిస్తే సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని ఆయన అడిగాడు. నాకు ప్రణవం యొక్క రహస్యాన్ని బోధించు అన్నాడు. అప్పుడు ఆయన ప్రణవార్థోపదేశం చేస్తాడు. ఇలా సుబ్రహ్మణ్యుడు వామదేవునికి చెప్పినటువంటి జ్ఞానం సుబ్రహ్మణ్య గీత అనేక అధ్యాయాలతో విస్తారంగా ఉందండి. అందులో ప్రణవార్థ రహస్యములని చెప్పాడు. దీన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు జ్ఞానదేవత అని చెప్పడం కోసం ఇంత ప్రస్తావన చేసుకున్నాం. అందుకు మయూరాధిరూఢం మహావాక్య గూఢం అనే మాట అంత అద్భుతమైన భావంతో చెప్పారు భగవత్పాదుల వారు. మనోహారి దేహం మహచ్చిత్త గేహం. అలాగే వేదములో వేదాంతములో ప్రతిపాదింపబడ్డ శుద్ధ బ్రహ్మతత్వము భక్తులను అనుగ్రహించడానికి సగుణ సాకారమై ఒక రూపాన్ని ధరించింది. రూపం ఎలా ఉంది? మనోహారి దేహం, మనోహరమైన దేహం ధరించిందండి. మనం మనోహరం అనే శబ్దం వాడుతూ ఉంటాం. మనోహరం అంటే అందమైన అర్థం అంటాం. కానీ పదానికి అదే అర్థం. దాన్ని చూస్తే మనస్సు ఉండట్లేదు, దాని మనస్సు అక్కడ గెలిపోయింది. ఆ దేహం చూసి మనసును హరించింది. హరించిందంటే అర్థం ఏంటి? లాగేసుకుందని అర్థం. ఇంకా మన దగ్గర మిగలిన అక్కడ గెలిపోయింది. అలా మనస్సును హరించేసేట ఎవరు? ఆయన దేహంతో హరించేశాడు. నాకు చూడగానే మన మనసు మన దగ్గర లేదు. దీని అర్థం మరొకటి ఉందండి, మనోలయమే మోక్షం. అలా మనస్సును లయింపజేయడానికి దివ్యమంగళ విగ్రహం ధరించి వచ్చారు కనుక మనోహారి దేహం అనే భావనలో ఇదొకటి. అంతేకాదు అతి సుందరమైన రూపం కలవాడు. భగవంతుడు రూపం ధరిస్తే సుందరంగానే ఉంటుంది. సుందరం అంటే ఏ లోపము లేనిది అని అర్థం. ఇక్కడ మానవాది దేహములకు వికారాలు ఎన్నో ఉంటాయి, కానీ భగవంతుడు ధరించిన అద్భుతమైన సౌందర్య దేహానికి ప్రాకృతిక వికారాలు ఏవి ఉండవు కనుక మనోహారి దేహం అన్నారు ఇక్కడ. అందుకే సౌందర్యానికి దేవుడు సుబ్రహ్మణ్యుడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు జ్ఞానానికి దేవుడు అన్నాం, యాగానికి దేవుడు అన్నాం, బలానికి దేవుడు అన్నాం, గ్రహబోధలు పోగొట్టే దేవుడు అన్నాం, అందానికి కూడా దేవుడు ఆయనే.
ఎందుకంటే వాళ్ళ అమ్మ త్రిపుర సుందరి, సౌందర్యానికి దేవుడు ఆయన. అందుకే స్వామివారికి సౌందర్యనాథుడని పేరుందండి. ఇక్కడ ముత్తుస్వామి అని ఒక పేరుంది. ముత్తు అంటే ముత్యం, ఆ సౌందర్యం వల్ల వచ్చిన పేరే. ముత్యం లాంటి అందమైన సౌందర్యంతో ఉన్నాడు కదా ముత్తుస్వామి. ఈయన ఎక్కడుంటాడు అంటే చిదంబరానికి సమీపంలో వైదీశ్వరన కోయిల్లో ఆయన ముత్తుస్వామి ఉంటాడు. ఆయన చాలా అద్భుతమైన శక్తివంతమైన దైవం సుబ్రహ్మణ్యుడు ముత్తుస్వామి. కానీ సౌందర్య దైవం ఆయన. అందుకే ఆయన మనోహారి దేహం ఎంత చెప్పారు వాళ్ళు తెలిసింది. కానీ ఎప్పుడు ఆయన గురించి ధ్యానించరండి అంటే అవునండి ధ్యానించరని శాస్త్రంలో చెప్తున్నారు. ఆయన మహాత్మును మాత్రమే ధ్యానిస్తారు అని చెప్పారు. ఇక్కడ మాకేంటోనండి సుబ్రహ్మణ్యం అంత పట్టడం అంటే మహాత్మునైతే పడతారట. మహచిత్తగేహం, మహాత్ముల చిత్తమే తన ఇల్లుగా చేసుకున్నవాడు అది చెప్తున్నారు. గేహం అంటే ఇల్లు. మనోహారి దేహం మహచిత్త గేహం. ఒక్కొక్క పదం ఎలా వస్తున్నదో చూడండి. మరి మహీదేవదేవం, మహీదేవులకు దేవుడు ఆయన. మహీదేవులు అంటే భూసురులు, భూసురులకు సురుడు అంటే భూదేవులకు కూడా దేవుడు. అంటే భూదేవులు అంటే బ్రాహ్మణులని లోక వ్యవహారం. అయితే బ్రాహ్మణులకు భూదేవులు ఎందుకన్నారు? కేవలం జాతివాచ్యంగా తీసేసుకుని ప్రస్తుతం వివక్షలతో కొట్టుకున్నట్టు కొట్టుకోవడానికి కాదు. ఇక్కడ భూదేవులు అంటే అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూమి యందు దేవతలను ఎందుకన్నారు అంటే దేవతాశక్తి భూమి యందు ప్రసరిస్తేనే భూమి క్షేమం, అవునా లేదా? కనుక భూమి యందు దేవతాశక్తి ప్రసరించేటట్టు చేయవలసిన బాధ్యత కొందరుకుంది. వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే మంత్రము ద్వారా, తపస్సు ద్వారా, వేదాది శాస్త్రముల అధ్యయనం ద్వారా, వాటిని యజ్ఞాది రూపములతో ప్రవర్తించడం ద్వారా భూమి యొక్క వాతావరణానికి దైవశక్తిని కనెక్ట్ చేస్తారు, అనుసంధానం చేస్తారు అన్నారు ఇక్కడ. అందుకే దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం తు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణోమ దైవతం అని కృష్ణుడు అన్నట్టు ఇక్కడ. కనుక సర్వం దైవాధీనం. ఆ దేవతలు మంత్రానికి అధీనులు. ఆ మంత్రం తమ తాము అనుష్ఠానం చేస్తూ ఆ మంత్రానుష్ఠానానికి కావలసిన పవిత్ర జీవితం గడుపుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకంలో మంచి కలిగించడానికి జీవిస్తున్నారు. కనుక మంచి చేసేవాళ్ళే దేవతలు. కనుక భూమి యొక్క క్షేమాన్ని, లోకం యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఆ క్షేమం కోసం దేవతలను ఆరాధిస్తూ ఎవరు జీవిస్తున్నారో వాళ్ళు మహీదేవులు అన్నారు ఇక్కడ. ఆ మహీదేవులకు ఎవడు దేవుడు వాడినా మహీదేవదేవం. ఇప్పుడు ఇంకో రహస్యం ఉందండి ఇందులో, రచించింది భగవత్పాద వారు సామాన్యులు గారు. బ్రాహ్మణుడికి ప్రధాన దైవం ఎవరంటే అగ్ని. ఇది చెప్పారు ఇక్కడ. అగ్ని బ్రాహ్మణుడికి ప్రధాన దైవం అన్నారు ఇక్కడ. ఎందుకంటే బ్రాహ్మణుడికి ప్రధాన కృత్యాలు నిత్యాగ్నిహోత్రం ఒకటి. అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి. అగ్నిహోత్రంలో ఇందాకే చెప్పుకున్నాం కదా, సంవత్సర కాలం చేయవలసిన యజ్ఞయాగాదులు చేయడం వల్ల అవి లోకానికి క్షేమం కలిగిస్తాయి. కానీ లోకానికి క్షేమం కలిగించే పని చేసేది కనుక అతన్ని గౌరవించడం. అంతేగాని కేవలం జన్మ మాత్రం చేత కాదు, కర్మ మాత్రం చేత గౌరవం పొందాలి. అలాగా అతడు అగ్నిని ప్రధానంగా కొలుచుకుంటాడు కనుక యజ్ఞపరాయణుడైన విప్రులకి అగ్ని ప్రధాన దైవం గనక మహీదేవదేవం అంటే అగ్నిస్వరూపుడు అని అర్థం. యజ్ఞాగ్నియే సుబ్రహ్మణ్యుడు. ఇది ఒక రహస్యమైన విజ్ఞానం. ఒకసారి కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో మాట్లాడుతూ ఒక పెద్ద ఆయన అన్నట్ట, పంచాయతనం పంచాయతనం అన్నారు కానీ షడాయతనం అని ఎక్కడ అనలేదు కదండి అన్నారు. పంచాయతనం శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి, ఐదింటి పంచాయతనం అంటారు. ప్రతి వాళ్ళు పంచాయతన ఆరాధన చేయండి అన్నారు శంకర భగత్పాల్ వారు. కాదండి నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అవును, అయితే విష్ణువుని మధ్యలో పెట్టుకో, మిగిలిన నలుగురిని చుట్టూ పెట్టుకో. శివుడు ఇష్టం అయితే శివుడిని మధ్యలో పెట్టుకో, చుట్టూ నలుగురిని పెట్టుకోను విధానాన్ని ఏర్పాటు చేశారు పంచాయతనం. మరి పంచాయతనం సుబ్రహ్మణ్యుడు లేడు కదా, దీన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు పూజించదగ్గ దేవతేనా? ఇది పెద్ద ప్రశ్న. అరే మరి ఆయన ఆరాధన గురించి పురాణములు వేదములు ఎన్ని చెప్తున్నాయి అంటే పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గొప్ప సమాధానం చెప్పారు. పంచాయతనం, నిత్యాగ్నిహోత్రం రెండు విధానాలు ఉండేవిట పూర్వకాలంలో. నిత్యాగ్నిహోత్రము, పంచాయతనం. పంచాయతనంలో సుబ్రహ్మణ్యుని ఎందుకు పెట్టలేదంటే నిత్యాగ్నిహోత్రంలో యజ్ఞాగ్నిగా పూజిస్తున్నారు గనక ఇందులో అవసరం లేదు అని చెప్పారు. అంతేగాని సుబ్రహ్మణ్యుని పూజించకూడదని కాదయ్యా అన్నారు. అంత అందంగా చెప్పారండి. అప్పుడు అది తెలిస్తే మనకి ఈ మహీదేవదేవం అనేది అర్థమవుతుంది ఇక్కడ. కనుక యజ్ఞాగ్నే సుబ్రహ్మణ్యుడు. మరి ఇప్పుడు ఏం చేయడం అంటే యజ్ఞాలు లేవు కదా అంటే సుబ్రహ్మణ్యుడి ప్రతిమని మనం ఇందులో శివుడి దగ్గరైనా, శక్తి దగ్గరైనా, గణపతి దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా విడిపోతాడు మహానుభావుడు. లక్ష్మీనారాయణ తత్వం ఏకమైతే సుబ్రహ్మణ్యుడు, శివశక్తుల తత్వం ఏకమైతే సుబ్రహ్మణ్యుడు, వాళ్ళిద్దరూ కలిసి కనబడతారు అక్కడ. ప్రకృతి పురుషుల ఏకస్వరూపమే సుబ్రహ్మణ్యుడు అనే భావం మనకి స్పష్టంగా కనబడుతుంది కదా. అందుకే యజ్ఞాగ్నేయం ఆరాధించడం ఒకటి, రెండు ప్రతిమా రూపంలో నువ్వు పెట్టుకో. ఎక్కడెక్కడైనా ఎక్కడైనా ఇమిడిపోగలడు. గణపతి దగ్గర పెట్టానుకోండి అన్నయ్య దగ్గర ఉంటాడు,
శక్తి దగ్గర పెట్టానుకోండి అమ్మ దగ్గర ఉంటాడు, శివుడి దగ్గర పెట్టుకుంటే అయ్య దగ్గర ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, విష్ణువు దగ్గర పెడితే మేనమావ దగ్గర ఉంటాడు, అంతే. ఎక్కడన్నా ఎక్కడైనా విడిపోతాడు సుబ్రహ్మణ్యుడు. అది ఐదింటిని సమన్వయించేవాడు సుబ్రహ్మణ్యుడు అంటున్నాడు, అంత గొప్పది. కనుక ఆరుముఖాలు ఏమిటయ్యా అంటే పంచాయతీల్లో చెప్పిన ఐదు ప్లస్ తాను కలిపి ఆరు, షణ్మతాలు కలిపితేనే సుబ్రహ్మణ్యుడు అన్నారు. అక్కడ మిగిలిన ఆరు ఆయనలో కలిసిపోయిట. అది సుబ్రహ్మణ్య ఆరాధన, పరిపూర్ణ ఆరాధన అని చెప్పడం కోసం. అయితే ఇంకో మాట చెప్తారు మహాస్వామి వారు ఏమనంటే, పూజకు ముందు దీపం వెలిగిస్తావు కదా నాయన, దీపం వెలిగించింది పూజ చేయ కదా, దీపం ఏది అగ్నేగా, ఆ దీపస్వరూపమే సుబ్రహ్మణ్యుడు అని చెప్పారు ఇక్కడ. అది ఎలాగో అంటే ఒక జ్యోతి ఏ దిక్కును చూస్తుంది, నాలుగు దిక్కులు చూస్తుంది, పైన కింద చూస్తుంది, నాలుగు ప్లస్ పైన కింద కలిపిదన్ని ఆరు. ఆరు ముఖాలు అంటే అన్ని వైపులా చూడగలిగే జ్యోతి, జ్ఞాన జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆయన దీపం వెలిగించకుండా చెయ్యమంటే ఇటు పంచాయతీని పెట్టుకున్న అక్కడ దీపం ఉంది కదా ఎన్ని అయ్యే ఆరు అయ్యాయి అన్నారు. ఎంత చక్కగా చెప్పారండి మహాస్వామి వారు ఇక్కడ. కానీ సుబ్రహ్మణ్య తత్వం, యజ్ఞాగ్ని తత్వం, పరిపూర్ణమైన సర్వదేవతాత్మకమైన తత్వం అని తెలుస్తున్నది. అంతేకాదు సాధారణంగా శివుడికి కొన్ని చాలా ఇష్టం, అవి అమ్మవారికి నచ్చవు. అలాగే అమ్మవారికి కొన్ని చాలా ఇష్టం, శివుడికి నచ్చు. అమ్మవారికి మొగలి పువ్వులతో సంపెంగతో పూజ చేయవచ్చు, శివుడికి పూజించకూడదు అది చెప్పారు ఇక్కడ. అలాగే గరికలతో శివుడిని పూజించవచ్చు, అమ్మవారికి పూజించకూడదు. ఇలా ఒకరికి ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఆయనకి ఆయనే ఈవిడికి ఈవిడేని వేయాలట, అంత కష్టపడాలి. కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా శివశక్తులు ఇద్దరినీ కలిపి పూజించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏది వేసినా పర్వాలేదంటే సుబ్రహ్మణ్యుడిని ఆరాధించన్నారు. సుబ్రహ్మణ్యుడికి ఏ నిషేధం లేదండి, అటు అమ్మవారివి వేయచ్చు అయ్యవారివి వేయచ్చు. ఈ రూపం మనకి చాలా సౌకర్యంగా దొరికిందిట. కనుక సుబ్రహ్మణ్యుడు అంటే శివశక్తుల ఏకమూర్తి అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శివపుత్రుడు అంటే శివశక్తుల ఏకమూర్తి, అడుగడుగున గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఇది, శివశక్తుల ఏకమూర్తి. ఈ విషయాన్ని స్కందలహరి అనే గ్రంథంలో చెప్తూ, శివస్త్వం శక్తిస్త్వం తదుభయత మైక్యం పృథగసి స్తవే ధ్యానే పూజా జప నియమ ముఖ్యేష్వభిరత భువి స్థిత్వా భోగాన్ సుచిరముపభుజ్య ప్రముదితా భవంతి తస్థానే తదను పునరావృత్తి విముఖాః. ఇది ఒక శాస్త్రవాక్యం స్కందలహరి అనే గ్రంథంలోని ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం. శివస్త్వం శక్తిస్త్వం, శివుడువు నువ్వే, శక్తివి నువ్వే. తదుభయతమైక్యం పృథగసి, వాళ్ళిద్దరిని కలుపుకుని ఒక ప్రత్యేక రూపంతో నువ్వు కనబడుతూ ఉన్నావు. అలాంటి నిన్ను స్తవే ధ్యానే పూజా జప నియమ ముఖ్యేష్వభిరత, నిన్ను స్తోత్రం చేయడం, ధ్యానం చేయడం, పూజించడం, జపం చేయడం, నీకోసం నియమాన్ని పాటించడం, అంటే షష్ఠీ వ్రతమనో శుక్రవార వ్రతమనో మంగళవార వ్రతమనో. సుబ్రహ్మణ్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి వారం ఏదంటే శుక్రవారం మంగళవారం అని సుబ్రహ్మణ్య ఆగమాల్లో చెప్పబడుతుంది. అందుకు అలాంటి ఏదో ఒక నియమం ఆ రోజున ప్రత్యేకించి ఆరాధన చేయడం, ఇలాంటి నియమాలతో స్తవము ధ్యానము జపము పూజ చేస్తే వాడు ఏమవుతుంది వాడికి అంటే, భువి స్థిత్వా భోగాన్ సుచిరం ఉపభుజ్య ప్రముదితా. ఈ భూమి యందున్నంతకాలం ఏ ఇబ్బందులు లేకుండా ఆనందకరమైన భోగములు అనుభవిస్తాడు. ఆ తర్వాత భవంతి తత్స్థానే తదను పునరావృత్తి విముఖాః, బ్రతుకున్నంతకాలం సుఖాలు అనుభవించి భోగాలు అనుభవించి మరణానంతరం మళ్ళీ తిరిగి వెనక్కి రాని మోక్షాన్ని పొందుతాడు అని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. ఇదే విషయాన్ని విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తితో సుబ్రహ్మణ్యుని కథంతా చెప్తూ ఒక మాట అంటారు. ఏషతే రామ గంగాయా విస్తరోభిహితోమయ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవ చ. ఇది వాల్మీకి రామాయణంలోని బాలకాండలో వాక్యం ఇప్పుడు చెప్పుకున్నది. విశ్వామిత్రుల వారు అంటున్నారు, నీకు ఇంతవరకు గంగావతరణం చెప్పాను, కుమార సంభవం చెప్పాను అన్నాడు. ఈ కుమార సంభవం అనే మాట సాక్షాత్తుగా చెప్పినవాడెవరు, వాల్మీకి. అంటే విశ్వామిత్రుడు చెప్పాడని వాల్మీకి రాశాడు. ఆ కుమార సంభవం అనే మాట మొట్టమొదటి వాల్మీకి రామాయణంలో ఉంది. అది పట్టుకున్నాడండి కాళిదాసు, తాను రచించిన పుస్తకానికి కుమార సంభవం అని పేరు పెట్టాడు. అదొక పుస్తకం ఉందని తెలుసు కదా, సంతోషం. కాళిదాసు అనే మహాకవి కుమార సంభవం అనే గ్రంథం రచించాడు. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ. ఆయన చమత్కారం ఏంటంటే, శివపార్వతులు కళ్యాణమయ్యింది, వాళ్ళ కళ్యాణమైంది, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు, వాళ్ళిద్దరూ ఒకటైతే కుమార సంభవమే అని అర్థం దానికి. అంత చక్కగా చేశాడు మహానుభావుడు. టైటిల్ అక్కడ తగిలించుకోవాలన్నాడు. అంటే శివస్వం శక్తిస్వం, వాళ్ళు ఉభయుల ఏకరూపం. అది ఒక్క సుబ్రహ్మణ్య నమస్కారం చేసేటట్టు అమ్మని అయ్యనిద్దరు నమస్కారం చేసేటట్టే అన్నాడు ఇక్కడ. ఇంతవరకు ఆరు ముఖాలకి రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా, యజ్ఞపరంగా ఒకటి, మనపరంగా పంచతత్వాలతో కూడిన అహం
ఆరయ్యే. ఇప్పుడు మరొక అర్థం చెప్తున్నాం. యజ్ఞం జరిగేటప్పుడు మీరు ఒక్కసారి పరిశీలించండి, ఏం జరుగుతుంటుంది? ఏముందండి, నెయ్యి పోస్తారు నిప్పులు అన్నది ఒకవేళ. అక్కడ చేసే మంత్రం తెలియదు, పద్ధతి తెలియదు, పోనీ ఏదో జరుగుతుంది. అగ్నిహోత్రం కనబడుతుంది కదా, అగ్నిహోత్రం పైనుంచి ఆజ్యం వేస్తున్నారు. ఆజ్యం పడుతుందంటే దానిలో తడి ఉంది, ఆర్ద్రత ఉంది, కింద అగ్ని ఉంది. అగ్ని క్రింద నుంచి రగులుతుంది, ఆర్ద్రత పైనుంచి వస్తుంది. ఈ రెండింటి వల్ల యజ్ఞంలో దేవతలకు శక్తి వస్తుంది. అది మీరు కొంచెం ఆలోచించండి, ఇవాళే అద్భుతమైన అంశం బయటకు వస్తుంది. యజ్ఞం చేయడం వల్ల దేవతలకు బలం వస్తుంది. భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా, సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవో స్త్విష్ట కామధక్. అందులో ఏం చెప్తున్నాడు, యజ్ఞం అనేది చేయడం వల్ల దేవతలు సంతోషించి చేసిన వారికి అనుగ్రహిస్తున్నారు. కనుక మీరు మానవులు యజ్ఞాలు చేస్తారు, దేవతలు యజ్ఞం చేసిన అనుగ్రహిస్తారు. ఇలా దేవతలకి మానవులకి నడుమ యజ్ఞం అనే ఒక మాధ్యమాన్ని సిద్ధాంతంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ యజ్ఞాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. అయితే ఆ దేవతలకి యజ్ఞం వల్ల బలం వచ్చిందా లేదా? యజ్ఞాలు లేకపోతే దేవతలకు బలం పోతుందిట. దేవతలకు బలం పోతే ప్రకృతికి హాని జరుగుతుంది. అందుకు దేవతలు అందరూ కలిసి బలం పొందాలంటే ఏముండాలి? యజ్ఞం. చూడండి, ఒక తాత్విక రహస్యాన్ని పురాణం కథగా ఇస్తుంది అనే దాన్ని ఇక్కడ పట్టుకోవాలి. యజ్ఞం అంటూ జరగడం వల్ల దేవతలకు బలం వస్తుంది. కానీ అనేక మంది దేవతలు బలవంతులు ఒక్క చోట కూర్చుంటే ఏమవుతుంది? దేవసేన అవుతుంది. దేనివల్ల దేవసేనకు బలం వచ్చింది? యజ్ఞం వల్ల. అప్పుడు దేవసేనకు బలం ఇచ్చిన యజ్ఞస్వరూపం ఏమవుతుంది? దేవసేనాపతి అవుతుంది అన్నాడు. ఇక్కడ అదే ఆలోచించమన్నాడు. కానీ యజ్ఞస్వరూపమే దేవసేనాపతి, దేవతలకు బలమిచ్చువాడు సుబ్రహ్మణ్యుడే. ఇది ఒక రహస్యం. అయితే అగ్నిహోత్రాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. అగ్నిహోత్రం చతురస్ర మండలంలో ఉంటుంది, స్క్వేర్, హోమగుండం. కనుక అగ్నికి ఎన్ని ముఖాలు? నాలుగు. అంతేకాదు, పైకి ఒక జ్వాల ఉంటుంది. అగ్ని ఎప్పుడు కింద ముఖం అవ్వదు. మీరు పరిశీలించండి, మీరు కర్రతో అగ్నిని బిగించి పట్టుకున్న కర్ర కిందకి దించిన అగ్ని పైకి వెళుతుంది. కనుక అగ్నికి ఎన్ని ముఖాలు? ఐదు. నాలుగు ప్లస్ ఒకటి, ఐదు. దానిలో మీరు ఆజ్యం వేస్తున్నారు యజ్ఞం కావాలంటే. ఆజ్యం ఎప్పుడు ఒకటే ముఖం కిందకి పడుతుంది, అంతే. కనుక ఐదు ముఖాలు ప్లస్ ఆజ్యం యొక్క ఒక ముఖం కలపండి, ఆరు. అంటే యజ్ఞస్వరూపం ఆ ఆరే సుబ్రహ్మణ్యుడు అని చెప్పాడు. ఇక్కడ యజ్ఞస్వరూపమే సుబ్రహ్మణ్యుడు పరిశీలించండి అన్నాడు. దీనికి జామెట్రికల్ ప్యాటర్న్లో మీరు కానీ బొమ్మ గీస్తే రెండు రకాలుగా గీయచ్చు జామెట్రీతో. అది ఎలాంటిది అంటే, పైకి వెళ్ళే అగ్నిహోత్రానికి సింబల్గా ఊర్ధ్వ త్రికోణం, అప్వార్డ్ ట్రయాంగల్. ఊర్ధ్వ త్రికోణం గీసుకోండి, ఒక ఊర్ధ్వ త్రికోణం గీయండి. క్రిందికొచ్చే త్రిభుజం కింద డౌన్వార్డ్ ట్రయాంగిల్, అధోముఖ త్రికోణం. ఊర్ధ్వముఖ త్రికోణం, అధోముఖ త్రికోణం పక్క పక్కన రాయకండి, ఒక దాని మించి ఒకటి వచ్చినట్టు చూడండి. అంటే ఈ త్రికోణం ఇలా పైకి వెళ్తుంటే ఆ త్రికోణం కిందకు వచ్చింది, రెండు కలుసుకున్నాయి. అంటే ఊర్ధ్వముఖ త్రికోణం, అధోముఖ త్రికోణం, రెండు త్రికోణాలు కలుసుకుంటే ఎన్ని త్రికోణాలు ఏర్పడతాయి చెప్పండి? ఆరు త్రికోణాలు ఏర్పడతాయి. కానీ ఊర్ధ్వముఖంగా వెళ్ళే త్రికోణం అగ్నిరూపుడైన శివుడు, అధోముఖంగా వచ్చే త్రికోణం సోమరూపమైనటువంటి శక్తి. ఈ రెండు కలుసుకుంటే ఆరు ముఖాల సుబ్రహ్మణ్యుడు ఉత్పన్నమయ్యాడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ మొత్తం యజ్ఞాగ్ని శివశక్తి తత్వం అంతా ఉన్నది. ఎంత ఉందో తెలుసుకుంటే, మామూలుగా హిందువులు దండం పెట్టే దేవుళ్ళ వెనక ఎంత జ్ఞానం ఉంది కదా అని ఒక్క భావం కలిగినా సరే. ఇప్పుడు ఆరు ముఖాల్లో మీరు ఎన్ని చూశారు? అగ్ని సోమతత్వాలు, అగ్ని సోమాత్మకం జగత్. ఈ జగత్తంతా అగ్ని సోమముల స్వరూపమే పోంది వేదం. ఇది ఫార్ములా అండి, యూనివర్సల్ ఫార్ములా. ఫార్మేషన్ ఆఫ్ యూనివర్స్కి ఫార్ములా ఏంటి? అగ్ని సోమాత్మకం జగత్. అంటే జగత్తంతా అగ్ని సోమమే అన్నాడు. అంటే వేడి చలువ అంతే, ఇంకేమన్నాయా? వేడి చలువ రెండే ఉన్నాయి, ప్రపోర్షన్స్ తేడా. ఎక్కువ వేడి తక్కువ వేడి, ఎక్కువ చల్ల తక్కువ చల్ల, కానీ వేడి చలువల కలయికే జగత్తంతా. ఆ వేడంతా అగ్నితత్వం అది శివుడు, చలువంతా అమ్మతత్వం అదే శక్తి అన్నాడు ఇక్కడ. కానీ రెండిటి యొక్క కలయికే ప్రపంచం. ప్రపంచం అంతే ఎంతండి? మనకి ప్రపంచానికి కారణమైన పరమేశ్వరుడు పరమేశ్వరి కనబడరు, వాళ్ళ వల్ల తయారైన ప్రపంచం కనబడుతుంది. వాళ్ళ వల్ల తయారైన ప్రపంచం అంటే వాళ్ళ సంతానమేగా. వాళ్ళ సంతానం అంటే ఎవరు? సుబ్రహ్మణ్యుడేగా. కానీ ప్రపంచమంతా సుబ్రహ్మణ్యమయం. ఎంత చెప్పినా ప్రపంచం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రపంచంలో మనం కూర్చున్నాం. ప్రపంచం అంటే ఏది? నాలుగు దిక్కులో ఉన్నది అంతే కదా. నాలుగు దిక్కులో ఉన్నదే కాదు, పైన ఉన్నది కూడా అదే, క్రింద ఉన్నది అదే. కనుక నాలుగు దిక్కులు పైన క్రింద కలిపితంత ఆరు. కనుక ఆరు ముఖాలుగా ఉన్న విశ్వమంతా శివశక్తిమయం. కనుక ఆరు ముఖాలుగా ఉన్న విశ్వమంతా వ్యాపించిన శివశక్తి స్వరూపుడే సుబ్రహ్మణ్యుడు. ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు యూనివర్స్ పరంగా సుబ్రహ్మణ్యుడు, యజ్ఞతత్వపరంగా సుబ్రహ్మణ్యుడు, శివశక్తుల ఏకత్వపరంగా సుబ్రహ్మణ్యుడు, ఋతువులు ప్రకారంగా చెప్పుకున్న కాలస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు.
ఇంకేం కావాలండి, స్పేస్ టైం అన్నీ చెప్పేశాం. ఇక్కడ కాలస్వరూపంగా స్పేస్ చెప్పినప్పుడు 4+5 దిక్కు కింద దిక్కు స్పేస్, కాలస్వరూపంలో 6 ఋతువులు, ఇన్ని రహస్యాలు మనకు బయటపెట్టివాయి. వేదాంత ప్రకారంగా చూస్తే పంచతత్వములతో కూడిన దేహము అహము, ఈ 6 వ్యాపించిన ఆత్మరూపమైనటువంటి చైతన్యమే సుబ్రహ్మణ్యుడు. వేదాంత పరంగా ఎలా చూసినా సుబ్రహ్మణ్య తత్వం యొక్క పరిపూర్ణత మనకి వాళ్ళు తెలిసిపోయింది. 6 ముఖాలు వాడు అని సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతంలో ఉన్న షడాస్య అనే మాటకి మయూరాధిరూఢం మహావక్షగూఢం మనోహారి దేహం మహచిత్త గేహం మహీదేవదేవం, అక్కడున్న మనం యజ్ఞయాగాదులతో నియమబద్ధమైన జీవితం గడుపుతూ కామక్రోధాది వికారాల్ని జయించి వేదం ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి మహీదేవులకు దేవుడు అయినటువంటి యజ్ఞాగ్నిస్వరూపుడు నువ్వు. మహీదేవదేవం మహావేదభావం, నువ్వు మహావేదములయ్యుందంటూ, గొప్పదైన వేదములయ్యుందన్న భావం అంటే వాటి తాత్పర్యం నువ్వే అన్నారు ఇక్కడ. అంటే వేదములు చెప్తున్నది విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని, అది నువ్వే గనక గొప్పదైన వేదముల యొక్క భావము నువ్వు మహావేద భావం. అలాంటి నువ్వు మహాదేవ బాలం, మహాదేవునికి బాలుడు అంటే శివపుత్రుడవు అని. భజే లోకపాలం, సమస్త లోకాలకు పాలకుడవు అన్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రకృతి మనల్ని అందరినీ శాసిస్తుంది. ప్రకృతి ఎవరి కంట్రోల్లో ఉంది? ఇది ఆలోచించుకున్నాడు. ప్రకృతి అనగానే పంచభూతాలు ఇంకా చాలా చాలా చెప్పచ్చు. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవతలు. అగ్నిని కంట్రోల్లో చేసిన వాడు అగ్నిదేవుడు, వాయువుకి కంట్రోల్ వాయుదేవుడు, వాళ్ళు దిక్కులకు కంట్రోల్ ఇస్తున్నారు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. ఇలా దేనికి వాళ్ళు? ప్రతి మనం చూస్తున్న ప్రకృతికి నియామకులు దేవతలు. ఆ దేవతలందరూ ఈయనకి శానలు. ఇది తెలుసుకోండి, శానలు అంటే ఆయన ఎలా చెప్తే అలా విని ఆయన ఎటు చెప్తే అటు నడుస్తూ ఉంటాయి. కానీ గొప్ప గొప్ప దేవుళ్ళందరూ ఎవరికి శానలు అయిపోయారో, ఇప్పుడు ఇంద్రుడు తూర్పు దిక్కుకి పాలకుడు, ఆయన ఒక లోకపాలకుడు, అగ్ని మరొక లోకానికి పాలకుడు, ఇలా ఎక్కొక్క లోకపాలకులు ఉన్నారు. ఈ లోకపాలకులందరూ నువ్వే పాలకుడు అని ఇంటి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈయనేమయ్యాడు? భజే లోకపాలం, అసలైన లోకపాలకుడు నువ్వే. ఆ మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. అందుకు ఊరికి నేను చదవడం కాకుండా ఒక్కసారి భావిస్తే కనబడతాడు సుబ్రహ్మణ్య స్వామి. ఒక్క 2 శ్లోకాల్లోనే మనకి సుబ్రహ్మణ్యం యొక్క స్వరూపం బాగా సాక్షాత్కరింక చేసుకోగలిగాం కదా. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. ఇందులో కవితాపరమైన సౌందర్యం మకారం మాటి మాటికి వస్తుంది యతిస్థానంలో. ఇది అంత్యప్రాసలు. మయూరాది రూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం లసచిత్త గేహం. సౌందర్యం చూడండి ఇక్కడ. మహీదేవ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజేలోక పాలం. కవిత్వంలో ఉండవలసినటువంటి ఆ సంగీతాత్మక శ్రవ్య లక్షణం ఏదిందో దాన్ని అంత చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ. 2 శ్లోకాల ఆధారంగా ఇది నెపం మనకి చెప్పదలుచుకుంది సుబ్రహ్మణ్య తత్వం. దానికి ఆధారం ఏంటి? సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ స్తోత్రం ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. అందుకు విశ్వామిత్రుడు చెప్పినటువంటి ఆ మాట, కుమార సంభవశ్చైవ ధన్యపుణ్యస్తథైవచ భక్తశ్చ యః కార్తికేయే. ఇది వాల్మీకి రామాయణంలోని వాక్యం అండి. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఈ మాట చెప్పారు. కార్తికేయునికి ఎవరు భక్తులవుతారో ఆ మానవుడు ఈ భూమి యందు ఆయుష్మంతుడై పుత్రపౌత్రాది సంపదలు పొంది అంచెమునందు బ్రహ్మలోకమునకు అంటే మోక్షాన్ని పొందుతాడయ్యా అని స్పష్టంగా చెప్పారు. ఈ రామాయణాన్ని అద్భుతంగా తెలుగులో రచించిన మన కృష్ణా జిల్లా కవి అయినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో విశ్వామిత్రుని మాటను అందమైన తెలుగు పద్యంలో అందించారు. సదయుండు ఆశ్రిత పారిజాతము సుమి స్కందుండు ఆశ్రయించిన వారి పాటి కల్పవృక్షమయ్యా సుబ్రహ్మణ్యుడు. తద్భక్తుల ఆపదలన్ మెట్టరు, ఆయన భక్తులకు ఆపదలు కలగవు. ఆయువున్ పరమమై పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదగా తమరతంపరై తుదకు దివ్యన్ స్కంద సాలోక్యమందెదురోయి రఘురామ చాపముఖ సందిగ్ధాసు రాసు ప్రజా రఘురామ. రాముడితో అంటున్నాడు విశ్వామిత్రుడు. దయామయుడైనటువంటి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమైన సుబ్రహ్మణ్యుడు భక్తులకు ఆపదలు లేకుండా చేస్తాడు. ఆయన దయవల్ల భక్తులకు సంపద వృద్ధి జరుగుతుంది, ఆయుర్వృద్ధి జరుగుతుంది, సంతాన వృద్ధి జరుగుతుంది, చివరకు వారు ముక్తిని పొందుతారు. ఆ మాటనే స్కందలహరిలో
నా పునరావృత్తి అన్నారు. వారు తిరిగి వెనక్కిరారు అని చెప్పారు. ఇక్కడ అంటే సుబ్రహ్మణ్యుడు మోక్షప్రదాత, ఐహిక ఆముష్మిక ఫలప్రదాత, మోక్షప్రదాత అనేటువంటి అత్యద్భుతమైనటువంటి భావాన్ని మనం ఇక్కడ భుజంగ ప్రయాత ఆధారంగా చేసుకుని వివిధ శాస్త్రాల్లో, వేదములు, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పినవన్నీ కలబోసుకుని తెలుగు వారం కనుక తెలుగు పద్యపు సౌందర్యం కూడా ఒకసారి చెప్పుకున్నట్టు ఉంటుందని ఇన్ని చెప్పుకుని వాళ్ళ మన సుబ్రహ్మణ్యుడిని ఇవాళ ప్రతిష్ఠ చేసుకున్నాం. ధన్యులమయ్యాం.